పవన్ సీఎం, జన సైనికులు ఇక ఆ మాట మర్చిపోవలసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సందర్భం ఏదైనా సరే ఆయన అభిమానులు సీఎం సీఎం అంటూ రత్త చేస్తుంటారు. ఇక నుంచి జన సైనికులు ఆ మాట మర్చిపోవలసిందే. 2024 ఎన్నికలలో పవన్ సీఎం కావడం సాధ్యం కాదని తేలిపోయింది. ఆ విషయాన్నే పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు. గురువారం జైలులో ఉన్న చంద్రబాబును కలిసి వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళుతున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు సమర్థతను కొనియాడారు. ఆయన గొప్ప నాయకుడంటూ కీర్తించారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ సీఎం చేసేందుకే పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖాఖా అందరూ ఊహించినట్లుగానే జరిగింది. పొత్తుపై పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఇంతకాలం టీడీపీతో కలిసి పోటీ చేయాలా వద్దా అనే సంశయంలో ఉన్నామని ఇవాటితో క్లారిటీ వచ్చినట్లుగా పవన్ తెలిపారు. చంద్రబాబు అంతటి నాయకుడిని జైల్లో పెట్టినప్పుడు ఇక ఎన్నికల్లో కలిసి పోటీ చేయకుండా ఎలా ఉండాలంటూ ఆయన ప్రశ్నించారు. పనుల పనిగా చంద్రబాబును కీర్తించారు. సైబరాబాద్ కట్టి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని, బిల్ క్లింటన్ ను కలిశారంటూ చంద్రబాబుపై పొగట్టల వర్షం కురిపించారు. నిజానికి టీడీపీ జనసేన పొత్తు ప్రకటన కేవలం లాంఛనమే అని చంద్రబాబు పవన్ ముందే ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. పొత్తులో భాగంగా జనసేనకు 25 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఇదే మహాప్రసాదమని పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనే కోరికను జనసేన శ్రేణులు ఇక మర్చిపోవలసిందే. 23 సీట్లకు పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొత్తం సీట్లు గెలిచినా సీఎం పదవి అడిగే ఛాన్స్ ఉండదు. ఇక టీడీపీ విషయానికి వస్తే 152 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీతో సంబంధం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ జనసేన నిర్ణయించుకున్నాయి. వామపక్షాలు తమకు కనీసం ఒక్కో సీటు కావాలని కోరుతున్నాయి. అయితే కమ్యూనిస్టు పార్టీని కలుపుకుంటారా లేదా అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉండగా టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించేందుకు పవన్ కళ్యాణ్ ఒక సాకు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్న సమయాన్ని చూసుకుని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా తన మనసులో మాటలను వెల్లడించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పగానే జన సైనికుల్లో నిర్వేదం అలుముకుంది. ఈసారి కూడా టీడీపీ జెండా మోయాలా అంటూ వారు అంతర్మధనం చెందుతున్నారు.